నైట్ 12 దాటితే ఆ క్రషర్ సౌండ్ ఎలా వస్తుందంటే డిటిఎస్ లో వస్తుంది. డిటిఎస్ లో వస్తుంది ఆ క్రషర్ సౌండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఇందాక సోదరు రమేష్ చెప్పినట్టుగా ఈ పబ్లిక్ హీరింగ్ ఏ జయంతిపురం తండాకో ఏ విలేజ్ కో జరగట్లా ఇక్కడ ఉన్న మాక్సిమం మొత్తం రామ్కో గ్రూప్ ప్రైవేట్ కాంట్రాక్ట్ లో చేసే వ్యక్తులే. 100కి 90 మంది వాళ్లే, 10 మంది మాత్రమే విలేజెస్ మేము ఉన్నాం, 10 మంది మాత్రమే మేము ఉన్నాం. ఏంటి సార్ అంటే ఎవరు చేయించారంటే ఇది మాకు లాస్ట్ 8 గంటలో తెలిసింది మాకు ఈ విషయం పబ్లిక్ హీరింగ్ అయ్యా అని. లాస్ట్ సౌత్ బ్యాంక్ పబ్లిక్ హీరింగ్ లో కూడా ఇదే విషయం చెప్పాను. రామ్కో వల్ల ఎవరు బాగుపడుతున్నారు సార్? ఆ సార్ చెప్పినట్టు సిఆర్ఎస్ కంపెనీ ఒకటి ఉంటుంది సార్, సిఆర్ఎస్ ఫండింగ్ కంపెనీ. సిఆర్ఎస్ కంపెనీ అని చెప్పి ఒక దరిద్రమైన కంపెనీ ఉంది సార్. ఆ కమిటీ తా అంటే తన్నాన, చా అంటే చా, అంతే. ఇక వాళ్ళు ఏం చెప్తే అదే వాళ్ళు చేస్తారు. మిగతా వాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటంటే వాళ్ళు వినరు. నేను అన్నా అనుకోండి, వీడు పిచ్చోడు వీడికేం తెలుసు అంటారు. మేము కూడా కొత్త గొప్ప చదువుకున్నాం, మాకు గ్లోబల్ జ్ఞానం ఉంది, మేము ఒక ప్రైవేట్ సంస్థ, మేము ఒక పని చేసుకుంటూ ఉన్నాం. ఎంప్లాయ్మెంట్ అంటారా? ఆ సిఆర్ఎస్ కంపెనీ ఎవరైతే సిఫార్సు చేస్తారో వాళ్ళ పిల్లలకి, వాళ్ళ బంధువులకి, వాళ్ళు నా అనుకున్న వాళ్ళకి తప్ప జీరో సార్. ఇక్కడ చెప్పారు సోదరు రమేష్ చెప్పినట్టుగా దీన్ని వీళ్ళు జాబులు ఇచ్చేది కాదు. ఎవరు ఇచ్చి ఇచ్చారనుకోండి తీసి పక్కన పడేస్తారు. వీడు మన కాదు కదా, మన యాంటీ గేట్ కూడా పట్టుకొనేవారు. గేట్ కాదు కదా, గేటు ఛాయలు కూడా రానివారు సార్. వీళ్ళు గేట్ ఛాయలు కూడా రానివారు. ఇప్పుడు భూమాల నుంచి మైనింగ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు జరువెక్కి దిగితే సార్ ఆ రోడ్డు దిగిన దగ్గర నుంచి అజయస్వామి గుడి క్రాస్ అయ్యేంత వరకు భయం భయం, చాలా భయం. ఎందుకంటే హెవీ టిప్పర్లు వస్తున్నాయి సార్, లోడ్ వేసుకొని అదే రోడ్డు వస్తున్నాయి. వాళ్ళు ఎలా వస్తారు సార్ అన్నారు, గంటకి 30 కిలోమీటర్ల వేగంలో వస్తున్నారు, 50 కిలోమీటర్ల వేగంలో వస్తున్నారు, ఆ డస్ట్ లేపుకుంటూ వస్తున్నారు. వీడియోలు మా దగ్గర ఉన్నాయి సార్, చూపించిన ఏ సుఖం సుఖమే ఉంటుంది సార్. కడుగుతాం సార్ అంటే లేదు, కొడతాం అంటారు. మీరే దారి పడతారుగా, మీరే చేస్తారుగా, మీరే చూసుకుంటున్నారుగా, ఇదే మాట సార్.